హలో అండి, ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు నేను మైదా బోండా వేస్తున్నాను. మైదా పిండి 1 కప్ తీసుకున్నాను, పుల్లటి పెరుగు 1 కప్ తీసుకున్నాను, సాల్ట్ పట్టినంత. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొబ్బరి పచ్చి కొబ్బరి 3 కలిపి నేను చాపర్లో బాగా ఫైన్గా చాప్ చేసుకున్నా. ఆనియన్ చాపర్లో లేదు, విడిగానే సన్నగా కట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ అవసరం ఉంటే కారం వేసుకోండి, కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇంకా ఉప్పు ఎంత ఇంపార్టెంటో, చిటికెడు సోడా ఉప్పు అంటే బేకింగ్ సోడా అది కూడా అంత ఇంపార్టెంట్. దీనికి హాలోనెస్ అండ్ స్పాంజ్ లాగా పొంగటానికి అయితే ఎప్పుడన్నా ఒక్కసారి వేసుకుంటే పర్లేదు. రెగ్యులర్గా చూడో వాడకూడదు బేకింగ్ సోడా, బట్ ఎప్పుడన్నా ఒక్కసారి అదే పనిగా ఫర్మెంటేషన్కి అదే పనిగా స్పాంజ్ లాగా పొంగటానికి అయితే అది వాడకూడదు. ఈరోజు వరకే మైదా బోండా వరకు కంపల్సరీ, అది ఉంటేనే పొంగుతుంది. చట్నీ చేసుకున్నానండి, గుప్పెడు పల్లీలు బాండి కడాయిలో 1 స్పూన్ నూనె వేసి 6 పచ్చిమిర్చి, కారం చూసుకోండి పచ్చిమిర్చి చాలా కారం ఉండి 4 చాలు ఇద్దరు మనుషులకి, గుప్పెడు పల్లీలు 4 కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ ఉప్పు, చిన్న అల్లం ముక్క, చిటికెడంతా నిమ్మరసం, అదే 1 స్పూన్ అనుకోండి, 1/2 స్పూన్ 1 స్పూన్ నిమ్మరసం వేసి మిక్సీ తిప్పాను చక్కగా మెత్తగా. దీన్ని తాళింపు వేస్తాను, ఇవి 6 ఫస్ట్ వేస్తాను, ఇవి 6 లోపల తాళింపు వేసేస్తాను. మనం చేయి తడి చేసుకొని చూడండి బాగా కలుపుకున్నాము, ఇలా హాలోగా వచ్చింది. ప్రతిసారి ఇదిగోండి ఇలా తీసుకొని దీనికి రాయండి, చేతిలోది రాస్తే రౌండ్ షేప్ అనేది ఒక ఫామ్ అవుతుంది చూసారా. ఇది ఇలా తీసుకొని ఇలా వేస్తే మీకు చేతులు నిండా కారుతూ ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు ఇలా కంపల్సరీ అంచు గిన్నె ఉంటే ఇట్లా రౌండ్ అంతే, ఇట్లా తీసుకున్న ప్రతిసారి ఇంకా టక్ 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 వేసుకోండి ఆటోమేటిక్. నేను మీడియం ఫ్లేమే పెట్టాను, హై ఫ్లేమ్ కూడా పెట్టలేదు. ఎప్పుడు ఆయిల్ కాదండి, ఎప్పుడన్నా నెలకు ఒకసారి వేసుకుంటే ఏం కాదు. ఎక్కువ మట్టి పాత్రల్లో చేస్తా కదా, అవి లోతు ఎక్కువ ఉంటాయి, ఇట్లా వెడల్పు తక్కువ ఉంటాయి అన్నమాట. ప్రతిసారి గిన్నెకి రాయటం వల్ల చక్క రౌండ్ షేప్ వస్తుంది. మనం ఏం టచ్ చేసే పనుల కాలనీ కాలిన టవే లేస్తూ ఉంటాయి. యు ఆర్ సో లక్కీ కదా, నేను ఒకప్పుడు తిన్నట్టు ఇంటికి వచ్చి ట్రై చేసేదాన్ని. అందులో వాళ్ళ దగ్గర నాకు నచ్చింది కూడా ఇక్కడ నేను ఇంట్లో సరి చేయాలని చూసేదాన్ని. మీరు చక్కగా యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చుకుంటున్నారు కదా, ఎవ్వరు చెప్పే పనిలే. యూట్యూబ్ ఆన్ చేసుకుంటే మీకు కావాల్సిన వీడియో ఇస్తే జస్ట్ కొన్ని ఫ్యూ వర్డ్స్ టైప్ చేస్తే మీకు కావాల్సిన లాంగ్వేజ్ కావాల్సిన వీడియో కావాల్సిన ఎంత చక్కగా వస్తున్నాయంటే. గిన్నెలు ఎత్తేయటం, నేల చప్పుళ్ళు, మిక్సీ చప్పుళ్ళు ఇవన్నీ మానేస్తున్నానండి, ఎందుకంటే ఎప్పుడన్నా వింటుంటే నాన్నగారి సౌండ్ అనిపిస్తుంది. సో చేయి కడిగి చేసుకున్నాను గిన్నెలో,
సేమ్ కింద కూడా అలా కాలేక అప్పుడు విడదీద్దాం ముందే తొందర పడ్యారే అంటుకున్నాయే అని చెప్పి హడావుడేం పడద్దు చక్కగా ఈవెన్గా కాలుతాయి హాట్ ప్యాక్ రెడీగా పెట్టుకున్నాను టిష్యూ వేసుకుని అండ్ తాళింపు కూడా పెట్టేస్తాను ఒక్కసారి కర్ణి డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుందా మా బాబు ఫిక్స్ చేశారండి ట్రైపాడ్ ఇప్పుడు విడదీయాలి స్టవ్ ఆఫ్ చేశాను చక్కగా ప్రాపర్లీ వేడికే సరిపోతాయి మీరు మ్యాక్సిమం ఈ వర్షాకాలం బయటకు డివైడ్ చేయండి మీరు బయట తిన్నారు అంటే డబ్బులు బొక్క ప్లస్ అమీబియాసిస్ ఫ్రీ అన్నమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా వాడు చేసే టేస్ట్లేమో కానీ అమీబియాసిస్ ఫ్రీ అందుకని బయట తినకండి రెయినీ సీజన్ మాత్రం మీరున్నప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అక్కడ మీరు రాకముందు మీరు వెళ్ళాక ఎన్ని 100 ఏకలు ఉన్నాయో మీకేం తెలుసు ఇట్లా చెప్పి బ్యాచులర్స్ భయపెట్టకండి ఆంటీ అంటారు మీరు కానీ అదే కరెక్ట్ నిజం నానా మీకు ఆరేక ఒకటి చూపెడితే ఎంత హాలోగా వచ్చినాయో ఎక్సెస్ క్యాలరీలు కింద పోయినట్టు అన్నమాట ఇవన్నీ ఆయిల్ ఫుడ్ అంటే ఎక్సెస్ క్యాలరీలే రిజర్వ్డ్ ఫ్యాట్స్ కిందకి వెళ్ళిపోతాయి బట్ లిమిట్గా తింటే మేము మా ఇద్దరికి అవి సరిపోతాయండి చాలా తక్కువ ఆయిల్ కనిపిస్తుంది అనుకుంటాను తాళింపు గింజలు వేసాను ఎండుమిర్చి వేసాను అండ్ జీలకర్ర వేసాను Thank you.
కొంచెం ఒక 1 స్పూన్ వాటర్ పోసుకోండి మీకు పిండి కలపటం ఇప్పుడు చెప్తా ఈ 2 మినిట్స్ గ్యాప్ లో 1 కప్ మైదాలో 1 కప్ పుల్లటి పెరుగు కలిపి సరిపడినంత salt వేసి ఆనియన్ మిర్చి అల్లం అల్లం పేస్ట్ వేసుకోండి బాగుంటుంది అల్లం ముక్కల కన్నా కూడా అల్లం పేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్ గా అండ్ జీలకర్ర అండ్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఇవన్నీ గ్రేటెడ్ చాలా సన్నగుండి ఇంకా టేస్ట్ ఉంటుంది ఇదిగోండి సింపుల్ 1 స్పూన్ నో ఆ ఇది చెప్తూ సగం లాపాను బోండా పిండి ఎప్పుడు కూడా హాఫ్ ఎన్ అవర్ నానితే చాలా బాగుంటుంది బేకింగ్ సోడా వేయండి salt వేయండి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అవసరం ఉంటే కారం వేసుకోండి ఇది మాత్రం 5 నిమిషాలు అయిపోయింది ఇదేం పెద్ద पल्ली चटनी चेनगी चटनी एल्ली वीडियो चूँ अम अवसर लेदी इधना पकना वन स्पून आई गुप्पड़ पल्ली वैसा ईद आर पचिमिर्ची वैसा अन्नी कोबर मुक्कल वैसा वैसा चुक्ल अंत इंत अल्ल मुक्क वैसा हाफ इंच साल्ट मिक्सी तिप्पा दाक ताड़ा तरवा నిమ్మరసం చాలా తక్కువ వేసాం చూడండి అంతే ఫ్యూ డ్రాప్స్ ఎంత 1 స్పూన్ మన క్వాంటిటీని బట్టి చూసుకోవాలమ్మా ఒక 7-8 మంది తినే అంత పచ్చడి అయితే మాత్రం ఒక నిమ్మచెక్క పట్టిది గాని ఒక ముగ్గురు లేదా ఇద్దరు తినేటప్పుడు ఫ్యూ డ్రాప్స్ సరిపోతాయి చూడండి చాలా పొడి కలుపుకోవచ్చు ఏముంది అయిపోయింది ఫ్రెండ్స్ मैदा बोंडा ఎలా ఉందో నేను మీకు ఓపెన్ చేసి చూపెడతా ఇంత హాలో స్పాంజ్ లా కనిపిస్తుందా మీకు బయటకు ఉన్న మైదా బోండా పెద్ద పెద్ద వేస్తాడు మీరు ఆ పాపం ఆ లేయరే తింటారు చాలా మందిని గమనిస్తున్నా ఇంక్లూడింగ్ మీ ఆ లేయరే తింటారు లోపల శుద్ధ శుద్ధ అంతా అలాగే ఉండిపోద్దండి చూడండి ఎంత హాలోగా ఇట్లా చక్కగా పువ్వుల్లా కనిపిస్తుంది కేక్ లో గనుక ఇట్లా హోల్స్ హోల్స్ గా బాగా పర్ఫెక్ట్ పొంగితే కేక్ ఎలా ఉంటుంది అలా ఉంది నేను ఇందాక అరింది తింటాను ఇది తింటాను పచ్చడి కాంబినేషన్ తో ఎలా ఉంది తింటాను మైదా పొండ చేసుకోండి ఫ్రెండ్స్ వేడివేడిగా తినేసేయండి ఈ రైనీ సీజన్ లో ఇట్స్ టూ గుడ్ దీనిలో salt మోడరేట్ గా ఉంది దానిలో salt మోడరేట్ గా ఉంది జస్ట్ లిడ్ పెట్టి మాట్లాడతా ఏం లేదు అన్వాంటెడ్ థింగ్స్ హెయిర్ లాంటివి ఏం పడకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి తర్వాత ఈ రోజు గుడ్ న్యూస్ ఏంటంటే మార్నింగ్ కొంచెం బిజీ ఉండే మానిటైజేషన్ కి అప్లై చేసా ఒక చిన్న పిల్లోడు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న పిల్లోడు టెక్నాలజీ బాగా తెలిసిన పిల్లోడు వాడు టీనేజరే
ఇంత చిన్న చిన్న వీడియోస్ ఇప్పుడు ఎక్కువ జూమ్ క్లాసెస్ మీద చేస్తున్నాడు అరుణన్ అని. తను ఎంత సింపుల్గా చెప్పాడంటే వెరిఫికేషను తమ్నేల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. వెంటనే నాకు ఆవేశం వచ్చి ఆ బరీషా నూడిల్స్ బండి ఉండి ఎవరన్నా చూసారా అని వెంటనే నేను అట్లా తమ్నేల్ చేసా తమాషాగా. బట్ నా దగ్గర బోల్డ్ అని ఫొటోస్ ఉన్నాయి. మా గార్డెన్ 2-3 ఇయర్స్ 8 ఇయర్స్ నుండి కూడా చాలా ఫోటోలు ఉన్నాయి. నాకు కావాల్సినన్ని నా ఫోటోలే సరిపోతాయి. గూగుల్ పిక్ కూడా వాడుకునే అవసరం లేదు. నా భుజమున్నలు ఉన్నారు అవసరం ఉంటే వాటిలో కూడా 2-3 తమ్నేల్స్ పెట్టాను. చాలా హ్యాపీగా అనిపించింది. మనం నేర్చుకోదలుచుకుంటే చిన్న పిల్లల దగ్గర కూడా నేర్చుకోవచ్చు అండి. ఇగో మానేసి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టు చెప్తారు. నేను ఎంత సింపుల్గా చెప్తున్నా అంటే 2-3 వీడియోస్ చూశాను హడావుడి హడావుడిగా తమ్నేల్స్ సగంలో క్రియేట్ చేసి సగంలో నాకు ఇంట్రెస్ట్ పోయి ఇది అంటే నాకు తెలీదు, జీరో నాలెడ్జ్, టెక్నాలజీ గురించి జీరో నాలెడ్జ్. ఒక్కసారి నేర్చుకుంటే మర్చిపోను, అది ఫాలో అవ్వగలను, అదొకటి ఉంది. ఎవరన్నా ఓపికగా నేర్పించారు అంటే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ప్రతి విషయం అంతే. ఈవెన్ కార్ డ్రైవింగ్ అయినా అంతే. కొంచెం నేర్పే పర్సన్ చిరాకు పరాకు లేకుండా హడావుడు లేకుండా కొంచెం ప్లెజెంట్గా నేర్పిస్తే నేను అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ లేచి 4 థింగ్స్ మంచి విషయాలు చేశాను. చిన్నోడికి స్నానం చేయించాను మంచిగా, మిలమిల మెరిసిపోతుంది. అని చూపెడితే ఈవినింగ్ లోపల పిలకలేసి ఇప్పుడు బజ్జు ఉంది బాగా, చికెన్ రైస్ తిని. 2, గార్డెన్లో ఏవో కొన్ని గింజలు పెట్టొచ్చా, నిన్నంతా దంచుకొట్టినాయి వర్షాలు. అండ్ పూలు కోసుకొచ్చుకొని దేవుడు పూజ చేసుకున్నా. కాఫీ తాగా చాలా రోజుల తర్వాత, అదొక బ్యాడ్ థింగ్ లేండి, గుడ్ థింగ్ ఏం కాదు. అండ్ మానిటైజేషన్కి అప్లై చేసా, తమ్నేల్ నేర్చుకున్నా, అన్నీ ఆ బుడ్డోడి వీడియోలు చూసాయి. అండ్ ఇంకో బ్రదర్ వీడియో కూడా చూసి ఫాలో అయ్యాను. అండ్ సాయి కృష్ణ గారి వీడియో కూడా కొంచెం హెల్ప్ అయింది నాకు. బట్ ఇన్ బిట్వీన్ దట్ నేను 1-2 సార్లు కేర్ఫుల్గా చేశాను అనమాట. ప్రాసెస్లో ఉంది, నాకు తెలిసి రేపటి లోపల అవ్వచ్చు. ఇక 3rd స్టెప్ అంటే అది వాళ్ళ ఇష్టం. 1 మంత్ లోపల ఎప్పుడైనా యాడ్స్ ఇవ్వచ్చు, 1 వీక్ ఇవ్వచ్చు, 10 డేస్కి ఇవ్వచ్చు. ఏదేమైనా కానీ నా పని నేను చేసుకుంటా పోతా. నాకు వచ్చి నేను ఇలాగే నేర్పిస్తానబ్బా. సో నాకు వచ్చినన్నీ ఇలాగే నేర్పిస్తూ ఉంటాను. మీరు లెంగ్తి అయింది అని అనొద్దు. కొంచెం నేను బిగినర్నబ్బా. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ చెఫ్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ యూట్యూబర్. జస్ట్ 1 మంత్ ఓల్డ్ అంతే. మనం దేనికి దీది స్టార్ట్ చేసాము ఆ కాన్సెప్ట్ ఆ అమ్మాయికి తెలియదు అనుకుంటాం. వింధ్య కుమారి ప్రతి వీడియోలో చిరాకు పడుతున్నారు, ఇంత లెంగ్తీనా అని. అమ్మ ప్లీజ్ నా వీడియోస్ ఇంకొక 1 వీక్ తర్వాత చూడండి అమ్మ. 1 వీక్ తర్వాత మేబీ ఎడిటింగ్ చేసి నీట్గా పెడతాను, మీకేమీ అంత శుద్ధి లేకుండా. మీరు స్కిప్ చేయండి, నేను మధ్య పులుసు దాన్ని ఎట్లా స్కిప్ చేస్తా చూస్తానో అట్లా స్కిప్ చేయండి, మీ ఇష్టం. కాంటెంట్ ఉందనుకుంటే కంటిన్యూస్ చూడండి, కాంటెంట్ లేదు నాకు తెలిసి నేను చెప్పే మాటలు కూడా మంచివి అనుకుంటా. నేను చేసే వంటలే కాదు, నేను చెప్పే మాటలు కూడా మంచివి అనుకుంటా. అవి నలుగురికి ఉపయోగపడుతున్నాయనే చెప్తున్నా. లేకపోతే నేను ఈ ఏజ్లో నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్న ఏదైనా నాన్ వెజ్ పికిల్స్ ఆర్ ఆన్లైన్ పికిల్ ట్రేడింగ్ చేసుకున్న నాకు నెలకి 1 లాక్ తక్కువ కాకుండా ఇన్కమ్ వస్తుంది. సో మాట్లాడే పని ఉండదు, జస్ట్ పనివాడు కమాండ్స్ ఇస్తే చాలు, నేను నా చేతితో కలిపితే చాలు, ఉపకారం చెక్ చేసుకుంటే చాలు, అంతే. నేనన్నీ మానిటరింగ్ కంటితో చేసుకుంటే చాలు, మనకు 1 లాక్ వస్తుంది. సో ఇక్కడ నేను స్ట్రెస్ తీసుకొని మీతో మాట్లాడుతున్నా అంటే యూ షుడ్ నో మై వాల్యూ, అదొకటి గుర్తుపెట్టుకోండి. మన అమ్మలాగా వచ్చి ఇవిడ ఓపికగా చెప్తున్నారు అంటే మాటల కోసమైనా చూద్దాం, మాటల కోసమైనా విందాం, అట్లా అనుకోండి అమ్మ. మీకెందు, మీకు ఇష్టం లేదా ప్లీజ్ మీకు నేను 1 వీక్ తర్వాత చూడండి. నేను ఎడిటింగ్ చేసిన వీడియోస్ అయితే అప్పుడు నుండి నేను పెడతాను అనుకుంటున్నాను. నాకు ఇది ఎట్లా, నాకు ఒక పట్టుదల వచ్చింది మన ఇంకా ఈ వీడియో ఎడిటింగ్లో అవి ఇవి. సరే ఫస్ట్ నాకు మానిటైజ్ అయితే తర్వాత నేను స్టార్ట్ చేసుకుందామని అనుకున్నా. ఇప్పుడు ఆ ప్రాసెస్కి నేను 75% దగ్గరగా ఉన్నాను. సో మిగిలిన 25% హర్డిల్ ఈ వీక్లో అయిపోతుంది నాకు తెలిసి. నాకు మోర్ దెన్ 11,000 అవర్స్ వ్యూ అవర్స్ ఉన్నాయి, 1,300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇదిలాగే స్లోగా కాకుండా రాకెట్ స్పీడ్తో దూసుకుపోవాలని నాకు ఉంది. ఎందుకంటే నేను పెట్టుకున్న పనులు చాలా ఉన్నాయి. నిన్న మీకు ఒక వీడియోలో చెప్తూ వేరే టాపిక్లోకి వెళ్ళాను. నా
గోసేవా కార్యక్రమాలు ఈరోజు 5000తో చేస్తున్నానా నేను నెలకు 50000 వాటికి ఫుడ్ కి నేను డొనేట్ చేసి అంత నాకు దేవుడు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నా అందుకని చెప్పి నేను ఇంత కష్టపడుతున్నాను కష్టం కాదా నేను నిజం చెప్పాలంటే కష్టం కాదు ఇట్స్ ఎ ఫన్ వంట అనేది నా ప్యాషన్ కుకింగ్ నా ప్యాషన్ తింటం కూడా నా ప్యాషన్ మంచి టేస్టీ ఫుడ్స్ నేను చాలా చాలా మంచి ఫుడ్స్ నేను తింటాను నేను అలాగే ఎక్కడ తింటే అది మళ్ళీ ఇంటికి వచ్చి ట్రై చేస్తాను సో గాపి కొట్టే అవసరం లేదు దేవుడు మనకి ఇచ్చిన నాలెడ్జ్ ఉంది బుర్ర ఉంది ఒకటి ఇది కాబట్టి ఇంకో టెక్నిక్ లో చేద్దాము అనని ఇదే మైదా బోండా అమ్మ ఎలా చేసేదంటే పల్లీలు వేసేది ఆమె ఇంకా క్రియేటివ్ నాకన్నా పల్లీలు వేసేది కొబ్బరి వేసేది అండ్ పుల్ల పెరుగు అయితే మామూలు అసలు ఎంత పుల్లు అంటే అది తింటుంటేనే అసలు ఆ టేస్ట్ వేరుగా ఉండేది తను కొన్ని టెక్నిక్స్ తను సోడా ఉప్పు అసలు వేసేది కాదు బేకింగ్ సోడా చాలా స్ట్రిక్ట్లీ నో అనమాట ఈవెన్ దేనిలో వేసేది కాదు ఆమె ఒక్క చేతి మీదుగా పావుగంట అరగంటలో 50 మంది పకోడీలు చేసిందండి ఒకరోజు పెద్ద స్టవ్లేండి పెద్ద స్టవ్ పెద్ద కడాయి అంతే తనకి అసలు లెక్క ఉండదు ఇంత ఏంటి ఇట్లా చేయాలని అంటే 15 నిమిషాల దాదాపు ఒక 20-30 వాయిలు దించినట్లుంది 50 మందికి పెట్టడము చాయ్తో పాటు అంటే నేను అంత స్పీడు కాదు అంత టాలెంటెడ్ కాదు మమ్మీ లాగా చెప్పాలంటే నేనేదో చిన్నగా టెన్షన్ ఫ్రీగా చేస్తా వెనక ప్రెషర్ ఏమి ఉండదు సో మీరు నన్ను ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదమ్మా ఐ నో యువర్ టైం ఐ నో ద వాల్యూ ఆఫ్ యువర్ టైం మీ టైం బర్బాద్ చేసి నాకేమొస్తా బిడ్డ చెప్పండి మీరు హ్యాపీ ఉంటే నేను హ్యాపీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇక నువ్వు నచ్చితే ట్రై చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే